డెసిగ్నేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ ఫౌండేషన్ అంటే పేద విద్యార్థులకు పేద పిల్లలకు మంచి విద్యని సంస్థలకు ప్రతినిధి అయినటువంటి ఈ సంస్థ వారు తను చక్కగా కృషి చేస్తూ తిరిగా ఆయా పాఠశాలకి వారం రోజులైన పాఠశాలకి ఈ విధంగా పుస్తకాలు పెన్నులు కూడా ముఖ్యంగా ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళతో ఒక మనసు, అయ్యో పిల్లలు బాలాజీ కూడా చదువుకోవాలి, అభివృద్ధికి రావాలి అనేటువంటి తాపత్రంతో ఆ సంస్థ పనిచేస్తుంది. కాబట్టి కేవలం మనం పుస్తకాలను పెన్ను తీసుకోవడమే కాకుండా వీటిని సద్వినియోగం పంచుకుంటే వారికి మహదానందంగా అనిపిస్తుంది. ఈ ఇబ్బంది బాగా అవసరం పొందుకుంటారని చదువుకోవాలని పట్టుదల ఉండాలి. అది గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, కాబట్టి మీరంతా బాగా చక్కగా చదువుకోవాలా. మీకందరికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా మన రియల్స్ బుక్స్ పెన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. వీటన్నీ మీరు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నమస్కారాలు. మా పెద్ద ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ ఫౌండేషన్ ద్వారా కొండలంలో ఉన్న 40 స్కూల్ గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన పిల్లలకి నోట్ బుక్స్ అవి 4 మొత్తాలు చేస్తున్నాం సార్. మేము ఇదే కాక మెడికల్ క్యాంప్స్ కూడా ఐ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాం. పిల్లలకి ఆర్థికకు సంబంధించిన ఏమైనా సమస్యలను గుర్తించి వాళ్ళకు ఉచితంగా ఈ కళ్ళద్దాలను తీసిస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ రక్తదాన శిబిరాలు, ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, ఇలా చేస్తున్నాం దాదాపు 4 సంవత్సరాలుగా. ఈసారి చాలా రోజులు మహిళలు కానీ ఈ మధ్య కుదరలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా సార్ లేదు కుదిరిందాను ఈ రోజు విధంగా. అది మరి ఫోన్ చేసి మేము చూపించిస్తా ఉన్నాను. అట్ ది సేమ్ టైం సార్, మా ఆర్గనైజేషన్ ద్వారా మేము హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. మీ సైడ్ నుంచి సమస్య ఏదో ఉంటుందంటే రెగ్యులర్గా స్కూల్ టీచర్స్ కావచ్చు మీ కోసం ఇంత తాపత్రయపడుతూ ఉంటాం, కానీ మీరు స్కూల్ రావడం చాలా కష్టపడిపోతా ఉంటుంది. సో అనవసరమైన లీవ్లు పెట్టద్దు. ఇప్పుడు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చి జ్వరం వచ్చింది అనుకోండి ఒక రోజు, అది తప్పదు. ఏదో ఇంట్లో పెళ్ళికి వెళ్ళింది అనుకోండి, ఈవినింగ్ పెళ్ళి ఉంటే మార్నింగ్ లీవ్ తీసుకుని ఏం చేస్తాను చెప్పండి, ఏం లేదు. అట్ ది సేమ్ టైం ఈ వచ్చే వాళ్ళు ఇచ్చే వాళ్ళు లోకల్ వస్తూ ఉంటే పోతా ఉంటాయి ఒక రోజు లీవ్. ఒక రోజు అంటే లోకల్ అంటే స్కూల్లో కూడా ఆల్రెడీ మీకు చాలా లీవ్లు ఉంటాయి. ఇవి కాకుండా అడిషనల్ లీవ్ తీసుకోవడం వల్ల కంటిన్యూటీ పోద్ది అనమాట, ఆ కనెక్టివిటీ పోద్ది. ఆ మధ్యలో ఏదైనా పాఠాలు కావచ్చు ఇలాంటి ప్రోగ్రామ్స్ మిస్ అయిపోయారు అనుకోండి చాలా బాధ కూడా వస్తాయి. సో దయచేసి రెగ్యులర్గా స్కూల్కి రండి, టీచర్లు చెప్పే బాగా వినండి, బాగా నడుచుకోండి. ఇప్పుడు ఈ వయసులో చదువుకోవడం తప్ప ఇంకేమంటారు చెప్పండి, హ్యాపీ బాగా చదువుకుని అనుకోండి. మీకున్న గవర్నమెంట్ స్కీమ్స్కి ఇవన్నింటికి బాగా ఉపయోగం సైడ్ నుంచి మేము ఎంత చేయాలో కూడా సరే మీరు రెగ్యులర్గా స్కూల్కి వచ్చారనుకోండి మీ సార్ మమ్మల్ని అప్రోచ్ అవుతారు సార్. 26 మెంబర్స్ ఉన్నారు, బాగా చదివే పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకి ఇంకా ఇలాంటివి ఏదైనా ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేయగలిగి ఇంకా బెటర్ బాగా చదువుతారు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో అలా చెప్పినప్పుడు మేము కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. బాగా చదివే పిల్లలకి పూర్ చిల్డ్రన్స్ అయినొచ్చు కానీ దాంట్లో కూడా మెరిట్ పిల్లలకి బాగా చదివే పిల్లలకి హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా స్కూల్ రావడం, బాగా చదువుకోవడం మంచి పేరు తెచ్చుకోవడం చేస్తారా. కలిసాక ఆ తర్వాత నుంచి మాత్రం మిమ్మల్ని మేము ఎక్కువ చదవలేదు. ఇలా బుక్స్ ఏదైనా పిల్లలకి ఎంత ఇస్తామన్నారు ఎక్కడ మేము ఎక్కువ చదవలేదు, కానీ అది మాత్రం మీరు గుర్తు పెట్టుకొని మా స్కూల్కి ఇలా పెనాలని పిల్లల కోసం బుక్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మర్చిపోకుండా మీరు గుర్తు చేసుకొని మరీ మా పిల్లల కోసం తెచ్చి చెప్పి మంచి మాటలు చెప్పి ఇలా చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. నా మాకు చదువుకుండా నా పిల్లలు చదువుకుండా మీకు మంచి ఈ వాటర్ తప్పు కదండి. అవును సార్.
సార్ మీరు చూడండి సార్ లైన్ గుచ్చి కూర్చోన్నారు ఎంతమంది